నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పరిశుద్ధంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పరిశుభ్రత వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్ వైసీపీ కాళ రాస్తుంది ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు స్కీముల్లో స్కాములే లక్ష్యం వైసీపీని విమర్శించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాడె వెంకటేశ్వరరావు పరిసరాల పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలోనే మురుగునీరు చెత్త నిర్మూలన వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది స్వచ్ఛత ఉద్యమ యోజన పథకం కింద మంజూరైన ఈ వాహనాలను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ అర్హులైన లబ్ధిదారులకు అందజేసింది సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఈ వాహనాలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి జెండా ఊపి ప్రారంభించారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగా నాగార్జున ఎంపీ నందిగం సురేష్ ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారికి తాళం చెవిని అందిస్తున్నారు దాసరి మాధవి తెనాలి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అలాగే బోరుగడ్డ కీర్తి గారు వారిద్దరికీ ఇప్పుడు తాళపు చేతులు అందించి అదిగో ఆకుపచ్చ జెండాను గ్రీన్ సిగ్నల్ అందిస్తూ ఉన్నారు అభివృద్ధికి మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి అమృత తుల్యమైన హస్తాలతో ఈనాటి కార్యక్రమం ప్రారంభమైంది గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో దళిత నాయకులు దళితుల పంతం వైసీపీ అంతం అంటూ శంఖారావాన్ని పూరించారు రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనఖాండకి నిరసనగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీలు ఎస్టీల కోసం కల్పించిన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి తిరిగి దళితులనే దగా చేశారని దుయ్యబట్టారు దళితులపై దాడులు చేయడాన్ని కొందరు పేటెంట్ హక్కులుగా భావిస్తున్నారని ఫైర్ అయ్యారు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాడె వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దళిత శంకరరావు కార్యక్రమానికి దిగా విచ్చేసినటువంటి పెద్దలు 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మనం పడుతున్నటువంటి కష్టాలు మన మీద జరుగుతున్నటువంటి దాడులు అకృత్యాలు స్వాతంత్రం అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా మనకి సంక్రమించినటువంటి హక్కులు ఏ విధంగా కాలరాయబడతా ఉన్నాయో కూడా అనేక మంది చెప్పారు
मुख्य दलित वर्ग मन मन वर्ग अत्यधिक शात भुजाल मोसी अधिकार पीट मीदोपे जगनमोहन रेडी वास्तव मोटमोट दया का बड़ी इसी पड़ी अणचवे गुरी का बड़ी मन दलित वर्ग प्रभुत् स्पष्ट मन वील अधिकार मूड ने चूस्त वाला मैं दाने तुम्हारे प्रतीक कांक्षा मनो रहा लेदा मन चूस अवसर तेलुगु देश पार्टी नायक मन उड़ो का केंद्र स्थाई मन वर्गा प्रभुत्में दुरागता बाध्यता प्रति ओक कार्यकर्ता मीदे भावस्ता वाले पेटेंट रईट वाल जन्मत वे हकला प्रवर्ति दलित दाड़े दलित हत्य शिवमुंडना चेयटों यूरिनेशन मूत्र पोसी अवमान अदे विधा अमानवीय मान भंगा अत्याचार हत्यू इपड़ू जगह विधा राष्ट्रीय चूस्त भारत देश में 29 राष्ट्रे 29 राष्ट्रा जगह कार्यक्रम अकृत्या राष्ट्र में जगनमोहन रेड नायकत् जो जगनमोहन रेडे दी कारकड़े प्रत्येक चुप्तना एंकंटे पालक सरते कई कार्यक्रम जरगो पालक प्रोत्साहन तो ये जो पूर्ति विश्वसीस्ता इंसीडेंट जगह पै स्थाई नायक आ अंश सीरियस्कोनी काई की दिन प्रभाव वाल बेदरी दूर में कटड़े रो इंसीडेंट जरगो इला मन तेलुगु देश अधिकार इंसीडेंट जैसे नाना यागी गरगपर्र लेते इकट्ठे इंसीडेंट जैसे వాళ్ళ మీద చంద్రబాబు గారు అప్పటికప్పుడు స్పందించి మంత్రివర్గంలో ఉన్నటువంటి మమ్మల్ని గాని ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి ఇమిడియట్ గా పంపించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేసినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంత పెద్ద సంఘటన జరిగినా ఉలగడు పలగడు మాట్లాడు కనీసం ఖండించడు చర్యలు ఉండవు. చర్యలు ఎవరు మన ఒక కార్యక్రమం ఒక సంఘటన జరిగి ఆ సంఘటన మీద ఈ రోజు ఆందోళన మొదలు పెడితే ఇయాల రేపు చేయగానే ఎల్లుండికి ఇంకొక ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా ఏదో ఒక స్కామ్ ఉంటుందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు. గుంటూరు లార్జ్ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం గాది మాట్లాడారు. ప్రజా ప్రయోజనాల కోసం ఏ పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని స్వార్థ ప్రయోజనాలే వైసీపీ లక్ష్యమని అన్నారు. జగనన్న భూసురక్ష పేరుతో రైతులను మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి మరోసారి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. ఈ పథకం ద్వారా 1500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వినియోగం చేస్తున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ స్కీమ్ మొదలుపెట్టినా దాంట్లో ఖచ్చితంగా స్కామ్ ఉంటది అని చెప్పి జనసేన పార్టీ డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గారు స్కీములు పెట్టేదే దాంట్లో నుంచి వచ్చే పర్సంటేజీల కోసం. ఎందుకంటే ఆయన ప్రస్థానం తెలుసు కదా, ఏ రకంగా వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టించి పర్సంటేజీలు తీసుకుని వాళ్ళకి మళ్ళా ప్రభుత్వం నుంచి ఏ రకంగా లబ్ధి చేకూర్చారో ఆ పరివసానమే జగన్మోహన్ రెడ్డి గారి మీద గాని ఆ రోజున ఉన్నటువంటి ఈ సోకాల్డ్ అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ల మీద గాని ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పటికీ కూడా అవి కోర్టు చుట్టూ ఏ రకంగా తిరుగుతున్నాయో. ఈ మధ్యన పాపం వాళ్ళ ఎంపీ గారే సిబిఐని పార్టీగా చేరుస్తూ అసలు ఎందుకు ఇంతకాలం 10 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు దాని మీద నోటీస్ ఇష్యూ చేయడం కూడా చూసాం మనమంతా. సో ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా దాంట్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించేది ఎన్ని వందల కోట్లు మళ్ళా వెనక్కి నాకు తిరిగి వస్తాయి అనే ఆలోచన తప్పితే
రాష్ట్రం కోసమో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు కోసమో యువత భవిష్యత్తు కోసమో ఏ ఒక్క కార్యక్రమమైనా ఏ ఒక్క కార్యక్రమమైనా నేను మనస్ఫూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసమే ఈ ప్రోగ్రామ్ లేదంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఒక్క స్కీమ్ని చెప్పానండి ఒక్క స్కీమ్ని ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఉన్నటువంటి మాట్లాడే ఈ సోగ్గాళ్ళందరిని కూడా నేను ఇవాళ అడుగుతున్నాను ఒక్కడి నుంచి ఇదిగో ఈ పథకము ఎలాంటి మేము అలా రివర్స్ టెండరింగ్ విధానం ఉంది కదా రివర్స్గా మేము డబ్బులు ఆశించకుండా కేవలం ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే ఈ స్కీమ్ని పెట్టామని ఒక్క స్కీమ్ను చూపించుకోవాలి వెళ్ళి ఒక్క స్కీమ్ అంటే ఒక్క స్కీమ్ అనునుత్యం మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలకు తెలియపరుస్తున్నాం వీళ్ళు చేసే మోసాల గురించి ఆ మోసాలు ఏ స్థాయికి వచ్చినాయంటే ఇవాళ రైతులను కూడా నడ్డి విరిచి రైతుల పేరు చెప్పుకుని అక్కడి నుంచి కూడా ఏ రకంగా చేయొచ్చు అని ఒక స్కీమ్ను స్టార్ట్ చేశాడు దాని పేరేంటి వైఎస్ఆర్ జగనన్న భూరక్ష 2020 దానికి నిలువుటెత్తు సాక్ష్యం ఇదో మీ ముందు ఒకటే ఒక బండ నిలబెట్టాం ఒక బండ కనిపిస్తుంది దాని మీద ఆయన ఏ రకంగా పేర్లు చెక్కుకున్నారో ఏ రకంగా దాని మీద వాళ్ళ నాన్నగారి పేరు ఆయన పేరు పెట్టుకుని రైతుల దగ్గర రైతుల పేరు చెప్పి కూడా ఏ రకంగా డబ్బుల్ని గుంజుకోవచ్చు దాదాపు దీని విలువ ఈ బండ రేటు 1500 కోట్లు పోనీ ఈ బండ ఏమన్నా కొన్నారా ఈ బండలన్నీ కూడా ఈ గ్రానైట్ కంపెనీల దగ్గర వేస్ట్ మెటీరియల్ పక్కన పోసి ఎవరన్నా వచ్చి తీసుకెళ్తే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇస్తారు ఆ గ్రానైట్ కంపెనీల వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తారు ఈ డంపును మీరు మా దగ్గర నుంచి తీసుకెళ్తే డబ్బులు ఇస్తామరా బాబు అని చెప్పి బతిమలాడుకుని డబ్బునిచ్చి మరీ పంపిస్తారు అలాంటివి ఆ డంపుని కొనుక్కుని ఆ డంపుని ఫ్రీగా తీసుకొచ్చి దానికి 1500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పోనీ దానివల్ల ఎవరికైనా లాభం ఉందట ఈ రాష్ట్రంలో ఏ ఒక్కళ్ళకైనా లాభం ఉందా ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళకి ఒక్క రైతుకి దీనివల్ల లాభం జరిగింది అని ఒక రైతుని తీసుకొచ్చి ఇవాళ రోడ్డు మీద నుంచోబెట్టి చెప్పనండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని దళితవాడలో శ్మశాన వాటికల కోసం స్థలాన్ని కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసెం రామారావు డిమాండ్ చేశారు మంగళగిరిలో ఇళ్లు లేని 20,000 కుటుంబాలకి స్థలాలు ఇవ్వాలని గుంటూరు ఛానల్ని పడ్చూరు వరకు పొడిగించాలని కోరుతూ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు నేతృత్వంలో సిపిఎం శ్రేణులు బుధవారం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు మంగళగిరి నియోజకవర్గంలో 10 రోజుల పాటు సిపిఎం ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆ 2 పట్టణాల్లోనూ పాదయాత్ర చేయటం జరిగింది ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చినాయి ఈరోజు ఆ సమస్యల్ని కలెక్టర్ గారికి వివరించడానికి వచ్చాం దాంతోపాటు గుంటూరు ఛానల్ పొడిగింపుకు సంబంధించినటువంటి ఆందోళన జరుగుతూ ఉంది ఆ ఛానల్కి సంబంధించినటువంటి వెంటనే నిధులు కేటాయించాలనేటువంటి అర్జీ ఒకటి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం పక్కనే పెదకాకాలంలో 2007 నుంచి సుందరయ్య నగర్లో పేదల నివాసం ఉంటున్నారు వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఏమని చెప్పేసి చెప్పడం కోసం ఈ 3 అర్జీలు ఇవ్వడం కోసం వచ్చాం కలెక్టర్ గారు 11:40కి రమ్మన్నారు వెంటనే ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ఉండటం వల్ల ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అందుకని ఈరోజు ప్రధానమైనటువంటి సమస్యలు మంగళగిరి నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు 20,000 కుటుంబాలు గత 40-50 సంవత్సరాల నుంచి కమ్యూనిస్టులు పోరాటం చేసి ప్రభుత్వ భూముల్లో ఇళ్ళు వేయించుకున్నారు ఆ ఇళ్ళు వేయించినటువంటి భూములకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాల అందులో అనబ్జెక్షన్ ల్యాండ్స్ ఉన్నాయి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి ప్రభుత్వం ఈ అనబ్జెక్షన్ ల్యాండ్స్ అన్నింటికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఆ 20,000 కుటుంబాలకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందులో వాగుపోరంబోకులు డొంకపోరంబోకులు కొండపోరంబోకులు అదేవిధంగా ప్రధానమైనటువంటి అసైన్ ల్యాండ్స్ అదేవిధంగా పీడబ్ల్యూడి కట్టల మీద నివాసం ఉండేటువంటి భూములు ఈ భూములన్నీ ఫారెస్ట్ భూములు ప్రధానంగా ఫారెస్ట్ భూముల్లో 20,000 కుటుంబాలు ఇప్పటికీ నివాసం ఉంటున్నారు వాళ్ళకి పట్టాలు లేవు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మేమందరికీ బ్రహ్మాండంగా
ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్తున్నారు. మనం చూసాం 10% ఇల్లు కూడా పూర్తి కాల జగనన్న కాలనీలు చూస్తే మేము మొత్తం జిల్లాలో లక్ష కుటుంబాలు ఇట్లాంటి కుటుంబాలు ఉన్నాయండి. ప్రభుత్వ భూముల్లో ఇల్లు వేసుకున్నటువంటివి ఉన్నాయి. మీకు పైసా ఖర్చు లేకుండా మీరు ఆ భూములన్నింటినీ రెవెన్యూ పోరం భూములుగా మార్చిస్తే మీకు అసలు ఖర్చు ఉండదు. లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి భూములు కొనే పని లేదని చెప్పేసి మేము సూచన చేశాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి చెప్పాం, అధికారులకు చెప్పాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు కలెక్టర్ గారికి ప్రధానంగా ఆ 20,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అడగడం కోసం ఇచ్చాం. అదేవిధంగా మా పాదయాత్రలో ఇంకా ముఖ్యమైన సమస్యలు వచ్చినాయి. ఈరోజు తాడేపల్లి మంగళగిరి మెగా కార్పొరేషన్ అని చెప్పేసి ప్రకటించారు. మనం చూసే పని అయితే కనకదుర్గ వారధి నుంచి కాజదాకా పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ నిర్మాణం జరుగుతూ ఉంది, ఇండివిజువల్ గృహాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ ఇళ్లలో నుంచి వచ్చేటువంటి నీళ్లు డ్రైనేజీకి పోవడానికి అవకాశం లేదు. ఆ నీళ్ళన్నీ ఎక్కడ కలుస్తున్నాయి? కింద ఉన్నటువంటి మంచినీళ్ళు వ్యవస్థలో కలుస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పంట కాలువల్లో కలుస్తున్నాయి. కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఆ మెగా కార్పొరేషన్లో ఆ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం చేయాలనేటువంటిది ప్రధానమైన సమస్య. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. ఇది మంగళగిరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు. వర్షం పడితే మోకాలు లోతు నీళ్ళలో ఉండాల్సినటువంటి పరిస్థితి అది రెండో సమస్యగా ఉంది. మూడో సమస్య, అతి ముఖ్యమైనటువంటి సమస్య, ఇంకో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనం చూసుకునే పని అయితే అన్ని ప్రాంతాల్లోనూ, మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ దళితులకు శ్మశాన స్థలాలు లేవు. ఎప్పుడో ఇచ్చినటువంటి 40-50 సంవత్సరాల నుంచి దళితులకు శ్మశాన స్థలాలు ఇచ్చారు. ఆ శ్మశాన స్థలాలు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం సమాధులు కట్టుకుంటారు, అవి చాలటల్లా. గత 40-50 సంవత్సరాల నుంచి కొన్నేమో ఆక్రమణకు గురి అవుతున్నాయి, అవి చాలట్లేదు. చాలట్లేదు కాబట్టి మాకు శ్మశాన స్థలాలు లేవు, కావాలి శ్మశాన స్థలాలు అని చెప్పేసి ఆత్మకూరులో ఉన్నటువంటి దళితులు అడిగారు, చిర్రా ఊరిలో ఉన్నటువంటి దళితులు అడిగారు, మంగళగిరిలోనూ అదే పరిస్థితి. కాబట్టి దళితులకు శ్మశాన స్థలాలు ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా మూడో అంశంగా వచ్చింది. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో డిసెంబర్ 6న పాటకి పట్టాభిషేకం కార్యక్రమం జరగనుంది. జన చైతన్య వేదిక, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ మేరకు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వెల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి బుధవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుంటూరు నగర కళాభిమానులకు విజ్ఞప్తి. జన చైతన్య వేదిక గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పాటకు పట్టాభిషేకం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పేరొందిన 8 మంది గాయకులు అభ్యుదయ గీతాలని, దేశభక్తి గీతాలని ఆలపిస్తారు. ఈ సందర్భంగా షేక్ హబీబ్ మునీసా బేగం అనే ఒక ప్రజా గాయని, ఖమ్మం జిల్లా వైరాగ్ చెందిన వారు, 1990 దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమంలో మంచి గాయకురాలుగా చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ అనేక పాటలు పాడారు. వారిని ఈ సందర్భంగా సత్కరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి మండల బుద్ధప్రసాద్ గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఉపసభా కులపతి, వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాం. శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు హాజరవుతున్నారు. వివిధ రంగస్థల నటులు, గాయకులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గుంటూరు నగరంలో ఉన్న కళాభిమానులందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రకోపు నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తెలుగుదేశం నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, ఇతర నాయకుల సమక్షంలో నాగేశ్వరరావు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ నాగేశ్వరరావు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ 2024లో తన జన్మదిన వేడుకలు డేగల ఎమ్మెల్యే హోదాలో జరుపుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు సుబ్బారావు, ఫిరోజ్, రామారావు, అమర్నాథ్, శివరాం, మహమ్మద్ సీఫ్, మధు, చిన్ని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏ బారా అంటే
అన్నా మా ఎర్రగోపు నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా మన అర్బన్ కార్యాలయంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. మిత్రులు అందరూ కూడా వచ్చారు. మన్నాయికి మరి వచ్చే ఈ పుట్టినరోజు కల్లా మంచి అధికారంలో పదవుల్లో ఉండాలని చెప్పేసి మీ అందరం కూడా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఉంటాడని అందరం కూడా కోరుకుంటూ దేవదేవుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి అందరికీ సేవ చేయాలని చెప్పేసి సేవా దృక్పథంతో ముందుకెళ్ళాలని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం. అట్లానే దాన ధర్మాలు కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కూడా సలహా ఇస్తున్నాం. నా పుట్టినరోజు పురస్కరించుకొని అర్బన్ పార్టీ కార్యాలయంలో నగర పార్టీ అధ్యక్షులు శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నన్ను సన్మానించడం, దానికి మా మిత్రులందరూ నా సహచరులు నా మిత్రులు మా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. ఇదే విధంగా ప్రభాకర్ గారు ముందుకు నడుపుతూ మమ్మల్ని అందరినీ ఆయన అనుగమాలు మేము ఉంటామని నడుపుతూ రానున్న రోజుల్లో మళ్ళీ వచ్చే నా పుట్టినరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ కేక్ కట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడిని ఇటు పరిస్థితిలో కూడా మాకు ఆయన ఎమ్మెల్యే కావాలని ఆ భగవంతుడు ఆయనకు ఆ శక్తియుక్తులను ఇచ్చారు కాబట్టి సమయం కూడా కలిసి వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అవుతాడని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వారి స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని వందల కుటుంబాలు ఆయన ఆధారం చేసి బతుకుతున్నాయి. వాళ్ళందరికీ ఆదర్శంగా నిలిచాడు కాబట్టి సేవా దృక్పథంతో రమా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. మేము కూడా సేవా కార్యక్రమం ఆ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. ఎట్టి పైసలు కూడా ఆగం పద్ధతి సేవా కార్యక్రమాలు ముందు ఎక్కువ చేయాలని చేద్దామని మేము అందరం కూడా ఆయనకి ఆయన అడుగుదల నడవాలని ఆయనకు ఆ శక్తియుక్తులు ఇవ్వాలని మేమందరం ఆయనతో పాల్గొతాం. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు ఆయనకి. ఈరోజు ఇక్కడికి నన్ను నా పుట్టినరోజు పురస్కరణ వచ్చినటువంటి నా మిత్రులందరూ కూడా పేరు పేరున అందరూ కృతజ్ఞత తెలియజేసుకుంటూ భగవంతుడు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ముఖ్యంగా మా బాబాన్నయ్య బాబా అందరి నుంచి కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడం ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి, పరిశుభ్రత వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్. దళితుల హక్కుల్ని వైసీపీ కాళారాస్తుంది, ధ్వజమెత్తిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు. స్కీముల్లో స్కాములే లక్ష్యం, వైసీపీని విమర్శించిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.